నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మేము అతనికి మద్దతు తెలుపుతూ స్వాగతిస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణలో ఇచ్చిన పథకాలన్నీ దేశ ప్రజలకు కూడా అందాలని, బంగారు తెలంగాణని తీర్చిదిద్దిన విధంగా భారతదేశాన్ని కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్, జై కేసీఆర్. నేను అభిలాష గొడిశాల కువైట్ నుండి మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచేలాగా చేశారు. కాళేశ్వరం వంటి మంచి ప్రాజెక్ట్స్, మిషన్ భగీరథతో ఇంటింటికి త్రాగునీరు, 24 గంటలు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమాతో రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలాగా చేశారు. దృఢ సంకల్పం, గట్టి పట్టుదల, పక్కా విజన్ ఉన్నటువంటి లీడర్ కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి రావాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎన్ఆర్ఎస్ గా ఖచ్చితంగా మేము మద్దతు పలుకుతున్నాము. దేశక నేత కేసీఆర్, జై కేసీఆర్, జై భారత్. నేను ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ బహరీన్. నా పేరు మగ్గిడి రాజేందర్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాము. ఎన్ఆర్ఐలంతా స్వాగతిస్తున్నాము జాతీయ పార్టీ. ఏ పార్టీకి ఏ పేరు పెట్టినా కానీ పార్టీ గురించి చాలా కృషి చేస్తాం. మేమే కాదు, ఎన్ఆర్ఐలమే కాదు, యావత్ భారతదేశ రైతులు, రైతాంగం మొత్తం కూడా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాగోగులు చూసేందుకు ఒక దేశానికి ఒక మంచి నాయకుడు కావాలని వాళ్ళు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ప్రకటన వెలువడుతుందా అని చూశాం. మొన్ననే అంతా 28 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి కేసీఆర్ గారితో సమావేశమైనారు. ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులకు ఎంతో మేలు చేకూరుస్తున్నారు. దేశమంతా కూడా అలాంటి పథకాలు వస్తాయని రైతులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో పాటు ఎన్ఆర్ఐలం కూడా స్వాగతిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. దేశ్కి నేత కేసీఆర్.